हाय फ्रेंड्स वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु मोदटगा वाच चेयालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्ना बेल सिंबल नी प्रेस चेयंडी। इवाळ चेप्पबोये बिजनेस लो चाला चाला तक्कुव पेट्टुबडितो మీరు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అనేది చేయవచ్చు। ఈ బిజినెస్ని మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ చదువుతో సంబంధం లేకుండా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు। ముఖ్యంగా ఈ బిజినెస్కి కేవలం ఒకే ఒక మెషిన్ అనేది కావాల్సి వస్తుంది, కేవలం మీకు అది 1500 రూపీస్ నుంచి అవైలబిలిటీలో ఉంటుంది। సో ఆ బిజినెస్ ఏంటి, మనం బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, మంచి ఇన్కమ్ ఎలా పొందాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే, జనరల్గా ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో కూడా అవసరమవుతుంది। అది ఒక్క ప్రోడక్ట్ అని కాదు, నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్లో ఏదో ఒక ప్రోడక్ట్ కంపల్సరీ డైలీ ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారు। సో అటువంటి వాటిల్ని జస్ట్ నేను చెప్పినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి మిషన్లో మీరు ప్యాకింగ్ చేసి ఈజీగా సేల్ చేసుకోవచ్చు। ఈ మిషన్ వచ్చేసి మీకు ఆన్లైన్లో అయినా కూడా దొరుకుతుంది, కేవలం 1500 రూపీస్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి। ఈ మిషన్ వచ్చేసి సీలింగ్ మిషన్ అని అంటారు। సో ఒక్కసారి చూడండి, సో ఇటువంటి సీలింగ్ మిషన్ని మీరు జస్ట్ పర్చేస్ చేసుకొని ఈ బిజినెస్ని ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అనేది చేయవచ్చు। మొట్టమొదటగా ఈ సీలింగ్ మిషన్ అనేది మనకి కావాల్సి వస్తుంది। దీంట్లో ఆప్షన్స్ అనేది ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ 1 నుంచి మీకు 8 వరకు ఇక్కడ రేషియోస్ అనేది ఉంటాయి, అలాగే కొన్నిటికి వచ్చేసి ఏ నుంచి CDEFG వరకు కూడా ఉంటాయన్నమాట। సో ఇటువంటి సీలింగ్ మిషన్ని మీరు పర్చేస్ చేసుకోవాలి। నెక్స్ట్ మేము ఇచ్చేటటువంటి రా మెటీరియల్ని మీరు పర్చేస్ చేసుకోవాలి। సో ఆ రా మెటీరియల్ వచ్చేసి ఇలాగ మీకు 1 కేజీ ప్యాకెట్స్లోను, అలాగే 2 కేజెస్, 5 కేజెస్ ఇట్లాగా ప్యాకింగ్లో అవైలబిలిటీలో ఉంటాయన్నమాట। సో ఇవి ఏం ప్రోడక్ట్స్ అనే విషయానికి వస్తే సుమారుగా 6 ప్రోడక్ట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి। ముఖ్యంగా రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసేటటువంటి డిష్ వాష్ కావచ్చు, అలాగే హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, ఇటువంటి వాటిలన్నింటినీ కూడా జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి శాచెట్స్లో మీరు మేము ఇచ్చినటువంటి ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఈజీగా సేల్ చేసుకోవచ్చు। ఇది వచ్చేసి మీరు 5 గ్రామ్స్ కానీ 10 గ్రామ్స్ కానీ ఈజీగా ప్యాకింగ్ అనేది చేయవచ్చు। సో ఇటువంటి మేము ఇచ్చినటువంటి ఈ పౌడర్ని సపరేట్గా మీరు తీసుకున్న తర్వాత, మేము ఇచ్చేటటువంటి ఆ 1 కేజీ 2 కేజీస్ ప్యాకెట్స్ని తీసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మిషన్ ఏదైతే ఉందో ఇందులో మీరు మెజర్మెంట్ అనేది చేసుకోవచ్చు, అంటే 5 గ్రామ్సా 10 గ్రామ్సా ఎంత ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం గ్రామ్స్లో సెట్ చేసుకోవాలి, మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది। సో దీన్ని వచ్చేసి మీరు గ్రామ్స్లో సెట్ చేసుకున్న తర్వాత మేము ఇచ్చినటువంటి ప్యాకెట్ల పౌడర్ని ఇటువంటి దాంట్లో ప్యాక్ చేయాలి। జస్ట్ ఇలా పెట్టిన తర్వాత మీకు ఎంత ఉంది అనేది తెలుస్తుంది। ఈ మిషన్ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది। సో మొదటగా సీలింగ్ ఎలా చేయాలి అంటే, జస్ట్ దీన్ని పవర్కి కనెక్ట్ చేయాలి। జస్ట్ పవర్కి కనెక్ట్ చేసిన తర్వాత నేను ఇచ్చినటువంటి ఈ 1 కేజీ ప్యాకెట్లో ఉన్నటువంటి పౌడర్ని తీసుకొని ఇటువంటి శాచెట్లో వేసి జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో ఇలా ప్రెస్ చేయాలి। సో ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పౌచ్ అనేది సీల్ అయిపోతుంది। దీన్ని మీ లోకల్ మార్కెట్లో చాలా చాలా తక్కువ ప్రైజ్కే సేల్ చేయవచ్చు। సో సపోజ్ ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీనర్ అనమాట। సో ఇటువంటి పౌడర్స్ని మీరు ఫిల్ చేసిన తర్వాత మీ లోకల్ మార్కెట్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్, హోల్సేల్ షాప్స్, అలాగే సూపర్ మార్కెట్స్లో డైరెక్ట్గా సేల్ అనేది చేయవచ్చు। సో దీన్ని తీసుకొని ఏం చేస్తారు అంటే, మనం ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేసినటువంటి బాటిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో జస్ట్ వాటర్ని తీసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఇలా కట్ చేసి, జస్ట్ కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి పౌడర్ని బాటిల్లో వేసేసి జస్ట్ షేక్ చేసేసి అలాగే 10 to 12 అవర్స్ వదిలిపెట్టేస్తే మనకి కావాల్సినటువంటి లిక్విడ్స్ రెడీ అయిపోతాయి। సో మీరు ప్లాస్టిక్ని సేవ్ చేయవచ్చు, అలాగే కస్టమర్కి చాలా తక్కువ ప్రైస్కే ఈ మెటీరియల్ని ఇవ్వవచ్చు। సో ఇందులో ముఖ్యంగా వచ్చేసి టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, హ్యాండ్ వాష్, అలాగే గ్లాస్ క్లీనర్, ఇటువంటివన్నీ కూడా మన దగ్గర ఐటమ్స్ ఉంటాయి। ఇది వచ్చేసి గ్లాస్ క్లీనర్ లిక్విడ్. సో ఇది లిక్విడ్లో వస్తుంది కాబట్టి మీ ఇష్టం 10 ml, 20 ml అనేది ఎలా వేస్తారనేది మీరే డిసైడ్ చేయవచ్చు। ఇది వచ్చేసి మీకు 100 లీటర్స్
రెడీ అవుతుంది. గ్లాస్ క్లీనర్ అనేది రా మెటీరియల్ అన్నమాట. ఈ మెటీరియల్ని మీరే మిక్స్ చేస్తే 100 లీటర్స్ వరకు రెడీ అవుతుంది. అలా కాకుండా ఇటువంటి శాచెట్స్లో ఫిల్ చేయాలి అని అనుకుంటే ఒక 10 ml అలా ఫిల్ చేసి ఇచ్చేస్తే చాలు. ఆ 10 ml తో మన ఇంట్లో ఉన్నటువంటి 250 ml బాటిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇటువంటి బిజినెస్లో చాలా చాలా ప్రాఫిట్స్ ఉంటాయి. దీనికి ఎటువంటి లైసెన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక జిఎస్టీ అనేది ఉంటే సరిపోతుంది. అది కూడా మీ బిజినెస్ బాగా హైక్ అయితేనే ఆ లైసెన్స్ అనేది కావాల్సి వస్తుంది. ఇక ముఖ్యంగా దీంట్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అంటే మినిమం మీకు 70% వరకు ఇందులో ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. దీనికి ఏంటంటే ముఖ్యంగా మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదు. దీనికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ ప్యాకెట్స్లో మేమే రా మెటీరియల్ అనేది సప్లై చేస్తాము. జస్ట్ ఇటువంటి ప్యాకెట్స్ అనేది మీ లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటాయి. సో వాటిని మీరు పర్చేస్ చేసుకోవడము, ఇటువంటి సీలింగ్ మిషన్లో ప్యాకింగ్ చేసుకొని దీని మీద ఎంఆర్పి మెన్షన్ చేసుకోవచ్చు, లేదా మీ ఓన్ బ్రాండ్ కూడా కావాలి అంటే మెన్షన్ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్కి నేను ఇది చూపించడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్, ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీనర్. సో జస్ట్ మీరు స్టిక్కరింగ్స్ అంటిస్తే చాలన్నమాట. సో ఇది వచ్చేసి టాయిలెట్ క్లీనర్, ఇది వచ్చేసి హ్యాండ్ వాష్. సో ఇటువంటి పౌడర్స్ని మీరు రెడీ చేసుకొని ఈజీగా బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఇది పర్ కేజీ ప్రైజెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ప్రైస్ వేరియేషన్స్ అనేది ఉంటాయి. మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్గా రా మెటీరియల్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ మిషన్ కావాలి అంటే మన దగ్గర అయినా పర్చేస్ చేసుకోవచ్చు, మీరు ఆన్లైన్లో అయినా కానీ పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మెజర్మెంట్ చూసేటటువంటి ఇటువంటి మిషన్ కూడా మీకు ఆన్లైన్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. దీన్ని వచ్చేసి డిజిటల్ స్కేల్ అని అంటారు. సో ఇది వచ్చేసి సీలింగ్ మిషన్. కేవలం మీరు ఒక 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలా చిన్న మ్యానుఫ్యాక్చర్ అయ్యి జస్ట్ ప్యాకింగ్ చేస్తూ ఇంటి దగ్గర నుంచే మహిళలు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, స్టూడెంట్స్, రిటైర్డ్ పర్సన్స్ ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.